అర్హతలేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. సుందరమైన నీ రూపమును మంటివాడనైనా నాకీయుటకు, సుందరమైన నీ రూపమును మంటివాడనైనా నాకీయుటకు, వస్త్రహీనునిగా శిలువలు వేలాడి నా నీ సగసును కోల్పోయినావా. వస్త్రహీనునిగా శిలువలు వేలాడి నీ సగసును కోల్పోయినావా. నీకేమి చెల్లింతును, నీ ఋణమెలా తీర్తును, నీకేమి చెల్లింతును, నీ ఋణమెలా తీర్తును. యోగ్యత లేని నన్ను నీవు ఏమిచ్చినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను రక్షించినావు ప్రభువా. మంచిది. ప్రభువును స్తుతించినందుకు ప్రియులు చందరందుకు ప్రేమ వందనాలు. మరి దినమున ప్రభు దినం కాబట్టి ప్రభువును ఆరాధించక ముందు ఆరాధనకు సహాయకరంగా మన పెద్దలు ప్రియులు రుబెన్ అన్న గారు ఉన్నారు. ఆరాధన సహాయకరంగా కొద్ది నిమిషాలు మరి వాక్యం పరిచయాలని, ఆరాధన సహాయకరమైన వాక్యం అందించాలని పెద్ద ప్రియులు రుబెన్ అన్నను కోరుతున్నాం. రూపేణ ఉన్నావా? వందనాలన్నా. వందనాలన్నా. క్రీస్తునామంలో చేరి వచ్చిన పిల్లలకి వందనాలు. పరిశుద్ధ దినమందు మనం అందరము చూపించేవారండి. ఆయన మహోత్సవం, ఆయన గొప్పతనము తదనుగుణంగా పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని వచనాలు మనము చదువుకుందామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నా వయసు వినపడుతుందన్నా? బాగా వినిపిస్తుందన్నా? వినపడుతుందన్నా? అలాగే
ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టి కూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రక్తినిగా చేసుకునేను. మరియు ఆయన అకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునెను. ప్రియులారా, మనం అందరము ఈ వాక్య భాగాన్ని అనేక మార్లు చదువుకున్నాము, ఆనందంలో ధ్యానించుకున్నాము. వరకుమారు ఇందులో ఉన్నటువంటి కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దామండి. ఫిలిప్పీలు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన గొప్పతనమును, ఆయన యొక్క దేవత్వమును, ఆయన యొక్క నరావతారమును, తర్వాత అతి దేవత్ని క్రీస్తు ప్రభు యొక్క దాసత్వమును, ఆయన యొక్క విధేయతను మనకు చూపిస్తున్నాడు, తగ్గింపును మనకు చూపిస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు దేవునితో సమానముగా ఉండుట, ఆయన దేవుడు సర్వాధికారి అయిన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యోహాను సువార్తలో అయితే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను, వాక్యము దేవుడయ్యుండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, దేవునితో సమానముగా ఉండెను, దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆదికాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పినాడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను, సృజించెను. ఆయనలో సమస్తమును ఆయన మూలంగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ దేవుడు 14వ వచనంలో ఆ వాక్యము అన్నాడు కదా, ఆ వాక్యం శరీర దారి అయి అన్నాడు. క్రైస్ట్ బికేమ్ ఫ్లెష్ అన్నాడు. క్రైస్ట్ బికేమ్ ఫ్లెష్ అన్నమాట, క్రీస్తు శరీర దారిగా నర అవతారములో ఇన్కార్నేషన్ అన్నాడు. కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, కృప కలిగినటువంటి వాడుగా, సత్యము కలిగినటువంటి వాడుగా, కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అందుకనే ఫిలిప్ పత్రికలో అన్నాడు ఆయన, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి అన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు తులసి పత్రికలో. అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి
సర్వసృష్టి కి ఆది సంబోధుడై ఉన్నాడు అన్నాడు. అదే కొలసి పత్రిక 2:4 ఏమన్నాడంటే ఇక్కడ మూడలైన దేవుని మర్మమయ్యున్న క్రీస్తును, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవని వారందరి కొరకు ప్రాడుతున్న బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందే గుప్తములై ఉన్నవి అన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, దేవుని మర్మమైనటువంటి క్రీస్తు, దేవుని జ్ఞానమైనటువంటి క్రీస్తు, దేవుని నీతి అయినటువంటి క్రీస్తు, దేవునితో సమానమైనటువంటి క్రీస్తు, సమస్తమును కలిగించినటువంటి క్రీస్తు, సమస్తమును ఆయన మూలముగా కలిగినని మనం వాక్యం ద్వారా చూస్తున్నాం. తర్వాత అదే కొలసి పత్రికలో 16 ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ప్రీ ఎమినెంట్ అన్నాడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి వాడు, ఆయనకు ముందు ఏది లేదు. ఆది అందు అన్నాడు కదా, ఆది అందు అంటే మొదటివాడును పెద్దపటివాడు నేనే అన్నాడు. మొదటివాడు ఆయనే, ఆది సంబూతుడు ఆయనే సర్వసృష్టికి. కాబట్టి ఆయన సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. మనం ముందుకు వెళ్ళిపోదాము. 2 కొలసి పత్రికలో 9 ఏమన్నాడంటే, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. దేవత్వం యొక్క సర్వసంపూర్ణత అన్నాడు. ద గాడ్లీనెస్ ఆఫ్ డైటీ అన్నాడు కదా, దేవత్వం యొక్క సర్వసంపూర్ణత ఎక్కడుందంట, శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. శరీరముగా అంటే శరీర దారి అయినాడు ఆయన. తిమోతి పత్రికలు ఏమన్నాడు, ఆయన గాడ్ మ్యానిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్ అన్నాడు. ఆయన సశరీరుడుగా అన్నాడు, సశరీరుడుగా అంటే శరీరము దాల్చుకొని నరావతారంలో ఆయన 2000 క్రితం భూలోకానికి వచ్చాడు. మనుషుల పోలికగా పుట్టాడు ఆయన. అందుకనే తిమోతి పత్రికలో ఏమన్నాడంటే ఆయన క్రీస్తు యేసును నరుడు అన్నాడు. ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు. ఆయన క్రీస్తు యేసును నరుడు, శరీర మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఈ సర్వెంట్ హుడ్, ఆయన దాసుడుగా తను తానే రిక్తినిగా చేసుకున్నాడు. అంటే ఆయన ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. ఎక్కడ సిలువలో చేసుకున్నాడు, ఆయన తను తానే సమర్పించుకున్నాడు అన్నాడు, అర్పగించుకున్నాడు అన్నాడు. ఆయన ఆకారమంద మనుషుడుగా కనబడి మరణము పొంది, ఒబీడియన్స్ అప్ అంటూ డెత్, సిలువ మరణము పొందినంతగా. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు వారు సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఈ ఎంప్టీడ్ హింసెల్ఫ్, ఖాళీ చేసుకున్నాడు. ఈ హంబుల్డ్ హింసెల్ఫ్, తను తాను తగ్గించుకున్నాడు, తను తాను అప్పగించుకున్నాడు. సిలువ మరణం పొందినంతగా అన్నాడు. సిలువ మరణము ఆయన మనందరి కొరకు సిలువ మరణాన్ని, శాపగ్రస్తమైన మరణాన్ని
అవమానకరమైన మరణాన్ని నీచమైనటువంటి అలాడు దొంగలకు దోషులకు నేరస్తులకు హంతకులకు వేసేటువంటి మరణాన్ని ఆయన విధేయత చూపినాడు, తండ్రికి విధేయత చూపినాడు. ఆయన తండ్రి శరీరము దాల్చుకొని లోకానికి పోవాలన్న ఆలోచన చేసినప్పుడు ఆయన శరీరము దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఏప్రిల్ 10 పత్రికలు ఏమన్నాడంటే 5వ వచనంలో ఆయన ఈ లోకమంద ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి అన్నాడు. శరీరము దాల్చుకున్నాడు ఆయన. అందుకనే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. అందుకనే ఆయన సర్వాధికారి అయినండి, నిరంతరము స్తోత్రార్పుడై ఉన్నాడు. ఆ ప్రభువు 10వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమన్నాడంటే ఇప్పుడు ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచవాడిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. 10వ వచనంలో ఏమన్నాడంటే యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడి చేత ఆ శరీరము శిలో మరణం పొందినట్లుగా ఏం చేసినాడంట, ఒక్కసారియే యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే ఆయనకు మరణము మనకు జీవము కలుగజేసినాడు. ఆయన మరణము ద్వారా మనకేమి కలిగింది, మనం పరిశుద్ధులముగా చేయబడ్డాము. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటే మనకు మనలోకి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు కదా, చనిపోయిన మనలోకి ఏమి కలిగిందంట, జీవాన్ని కలిగేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము ఆ ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ మాటలు మన హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నట్టు ద్వారా, ఈ మాటలు మనం హృదయంలో తలపోయట ద్వారా ఆయన మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగిపోదాము. దేవుని చిన్న ఈ చిన్న ఆరాధన వాక్య భాగమును మన కొరకు దీవించగల మంచిది ఆరాధన సహాయకరముగా వాక్య పరిశుద్ధి చేసిన మన ప్రియులు రుబెన్ అన్నకు ప్రేమ వందనాలు. ప్రేరేపబడ్డవారు మరి ప్రభును ఆరాధించాలని కోరుచున్నాం. ఎవరైనా ఒకరు ప్రభును ఆరాధించాలని కోరుచున్నాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువారి. ఈ విధంగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించడానికి గుణపరచడానికి సమయాన్ని బట్టి స్తోత్రాలు వందన అవకాశాలకు భాగ్యం లేని మాకు పరిశుద్ధులుగా తీర్చిదిద్ది మీ కుమారుగా మీ పిల్లలుగా నిశ్శబ్దుగా రాజులైన సమూహంగా చేసి ఈ విధంగా స్తుతించడానికి మీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు వందను. భాగ్యం మాకు ఇవ్వటానికి మా ప్రభు చేసిన యొక్క త్యాగాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. పరలోకం మందు నిత్య సింహాసనం మీద నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కొలది దూతల చేత పొగడబడుతున్నట్టు మా ప్రభు మానవుల రక్షణ కొరకై తను తాను తగ్గించుకొని దైవత్వాన్ని వదిలిపెట్టి సశరీరుడుగా పూర్వకానికి రావటానికి ఆయన ఇష్టపడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ఈ లోకంలో జన్మించి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మానవ పాప పరిహార్థం నిమిత్తమై పరిశుద్ధమైన రక్తము చిందించబడవలసిన దాన్ని ప్రవచనం చెప్పిన రీతిగా ఆ ప్రవచనాన్ని నెరవేర్చుట కొరకై ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము అపవిత్రమైనదని ఎరిగిన దేవుడు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించటానికి పాపులమైన మమ్మల్ని పరిశుద్ధులుగా చేర్చటానికి
కలవరిశిలువకు తను తాను అప్పగించుకొని శిలువలో తమలన్నీ ఆయన ఓర్చుకొని మరి ఆఖరి రక్తపట్టు వరకు దారపోసి కలవరి శిలువలో మిట్ట మధ్యాహ్న వేళ ఎర్రటి ఎండవేళలో ఇద్దరు దొంగల మధ్యలో ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యుడే తిరిగి లేచి సమాధి మరణాన్ని ఉపాధిని ఓడించి జయించి లేచిన ప్రభువుని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. ఆ పాపములో విముక్తిగా ఆ ప్రభు మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప చూపి అలోకంలో మీరు ఉండులాగా మీకు వాసన కడతానని మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని వాగ్దానం చేసిన ప్రభువుని బట్టి మీకు స్తోత్రాలు వందనాలే. మా ప్రభు మేలులకు నేనలేమని మా హృదయపూర్వక వందనాలు స్తుత్యాగాలు జీవములు మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా పల్లవి చేయడం వాడి సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగివచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరా మా సమీపమునకు దిగివచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగివచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరమా మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినదే నన్నే స్తుతిగా చేసినదే మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినదే నన్నే స్తుతిగా చేసినదే తులువకు విలువను నొసగితివే తులువకు విలువను నొసగితివే యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగివచ్చినావా నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగివచ్చినావా
నీ ప్రేమ వర్ణింపతరమా. మంచిది పాట పాడి స్తుతించిన ప్రయోజనం స్త్రీలు అంటే మనకు వందనాలు. మరి వాక్య పరీక్ష నిమిత్తము కొద్ది సమయం ఉన్నది. మన పెద్దలు ప్రియులు రూపేనన్న గారు 6 గంటల వరకు వాక్య పరీక్ష జరిగించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికి వందనాలు. వందనాలు. నిమిషాలు కొద్ది సమయం ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో నాకు లాభకరములై ఉండేనో వాటిని క్రీస్తుగా ఇష్టముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడని ఆనయందు అగుపడ నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలుగవలనని ఆయన మరణ విషయములలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలివాడనగట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితనైనాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనాను నేను అనుకునట లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టుబడుతును దానిని పట్టుకొనవలని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను. వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేస్తానండి. ప్రేమగల తండ్రి, చదవన్న వాక్య భాగాన్ని మీరు దీవించండి. అల్పుడను అయోగ్యని నన్ను తండ్రి ఈ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిలబెట్టి తండ్రి మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ శక్తిని మీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించండి. నా మాటలు కాకుండా మీ మాటలే తండ్రి ఈ విధంగా ప్రభు ధ్యానించుకోవడానికి సహాయం దయచేదరని వచ్చిన వారందరికీ మేలును దిద్దుబాటును కలిగజేదరని మా ప్రభు అని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఫిలిప్పీలు రాసిన పత్రికలోని 4 అధ్యాయాలు మనం ఉన్నట్టుగా మనం చూసుకుంటున్నాము. 3వ అధ్యాయము ఏమన్నాడంటే క్రీస్తును గురిగా కలిగి మాదిరిగా ఉండుట అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే క్రీస్తును బట్టి సమాధానము సమస్తమును మనము చేయగలుగుతున్నాము అంటున్నాడు. కాబట్టి 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మొదటి 2 అధ్యాయాలు ఏమన్నాడంటే 1వ అధ్యాయం క్రీస్తు కొరికే బ్రతుకుట అన్నాడు. తర్వాత 2వ అధ్యాయంలో క్రీస్తు మనసును కలిగి ఉండుట అన్నాడు. క్రీస్తు కొరికే బ్రతుకుట, క్రీస్తు మనసును కలిగి ఉండుట. 3వ అధ్యాయమును క్రీస్తును గురిగా కలిగి ఉండుట. 4వ అధ్యాయంలో క్రీస్తును బట్టి మనకు సమాధానము సమస్తము చేయగలుగుట అన్నాడు. కాబట్టి ప్రేమన వాళ్ళరా, పౌలు ఇక్కడ తన అంతరంగాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. క్రీస్తునందు తన యొక్క అంతరంగము మనకు చూపిస్తున్నాడు. 7వ వచనంలో ఏమన్నాడంటే నాకు ఏవేవి లాభకరములై ఉండెనో అన్నాడు. నాకు లాభకరములు ఏటివి అన్నాడంటే 3వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఏమన్నాడు 3వ అధ్యాయంలో, మనకు సమయం లేదు కాబట్టి దాటిపోదామండి.
నలగవచనంలో కావలనంటే నేను శరీరంను ఆస్పదం చేసుకొని వచ్చిన శరీరాన్ని పెంచుకోవచ్చు, నేను శరీరాన్ని నేను చూపించుకోవచ్చు, ఎక్కువగా చేసుకొని వచ్చును. ఎనిమిదవ దినమున నేను సున్నతి ప్రధాన వ్యూధులకు సున్నతి చాలా ప్రాధాన్యత కలిగినది, సున్నతి పొందితే నేను ఇస్రాయేల్ వంశం వాడిని, నేను తన వంశం గొప్ప వంశం అంటున్నాడు. బెన్యామీను గోత్రంలో పుట్టినాను నేను. సౌలు బెన్యామీను గోత్రికుడు, సౌలు పేరు పెట్టుకున్నటువంటి వాడు. తర్వాత దుఃఖపుత్రుడని రాహేలు ఆమె పేరు పెట్టింది. అయితే ఏమన్నాడు వాళ్ళ తండ్రి ఏం పెట్టాడని యాకోబు, నా కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టుకున్నాడు బెన్యామీను. కాబట్టి అలాంటి బెన్యామీని గోత్రంలో పుట్టినటువంటి వాడు, హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడని నేను, ధర్మశాస్త్ర విషయం నేను పరిశీయుడను, బహునిష్ట కలిగిన వాడిని నేను అంట. పరిశీయులు అంటే ఏమర్థము? తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని పాటించగలిగినటువంటి వారు. ఆసక్తి విషయము సంగమని హింసించువాడను. ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుడని నేను, అంటే పాపం లేనివాడునని చెప్పుకోవడం లేదు, అనింద్యుడని నేను అంటున్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరములైన, మనకు లాభకరములైనటువంటి వాటిని మనం ఏం చేయాలి? నష్టముగా ఎంచుకోవాలి. పౌలు నష్టముగా ఎంచుకొనిచున్నాడు. దేవునితో సమానముగా ఉండట ఆయన ఒక భాగ్యముగా ఎంచుకోలేదు క్రీస్తు ప్రభువు. పౌలు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏవేవి నాకు లాభకరములవన్నీ, నాకు గౌరవప్రదమైన మర్యాద ఇచ్చేటి నాకు యూదామతంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాడు ఆయన. అత్యంత ప్రాధాన్యత కలిగి గౌరవప్రదమైన జీవితాన్ని తార్సులో పుట్టినటువంటి వాడు, రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు పౌలు. అవన్నీ ఏం చేశాడంటే ఆయన క్రీస్తు నిమిత్తము నష్టముగా, మనం క్రీస్తు నిమిత్తము మనం ఏమైనా నష్టముగా ఎంచుకున్న విషయాలు మన జీవితంలో ఏమైనా ఉన్నాయా? పౌలైతే తనకున్నటువంటి ప్రాధాన్యతలు ఆధిక్యతలు గొప్పతనములు అన్నిటిని నష్టముగా ఎంచుకొనిచున్నాను అంటున్నాడు. తర్వాత అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము, దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను అన్నాడు ఆయన. తర్వాత క్రీస్తును సంపాదించుకున్నాను. ఈనాడు మనం అన్నిటిని సంపాదించుకొనిచున్నాము, మనము అన్నిటినీ సంపాదించుకొనిచున్నాము, లోకంలో ఉన్న వాటినన్నిటినీ మనం సంపాదించుకొనిచున్నాము. అయితే పౌలు ఏం సంపాదించుకున్నాడంట? క్రీస్తును సంపాదించుకొనిచున్నాము. ధర్మశాస్త్రం వలన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి, విశ్వాసము ద్వారా నీతి, విశ్వాసము ద్వారా బ్రతుకుట, విశ్వాసము ద్వారా జీవించుట, విశ్వాసము ద్వారా నీతి, క్రీస్తునందలి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడే నిమిత్తమును ఏ విధము చేతనైనను, అంటే తన యొక్క తీవ్రమైనటువంటి వాంఛ, ఆయనలో తీవ్రత మనకు కనబడుతుంది. ఏమిటి తీవ్రత అంటే, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. మృతుడైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రభు వారి యొక్క ఆయన పునరుత్థానము, ఆయన పునరుత్థానము. కాబట్టి పునరుత్థానము లేకపోతే క్రైస్తవ్యము వ్యర్థమే. యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మరణించి తిరిగి లేవకపోతే మన విశ్వాసం వ్యర్థమే. కాబట్టి మనము కూడా పునరుత్థానము చెందుతాము, క్రీస్తుతో పాటు లేపబడతాం మనము. తెసలోని రాసిన పత్రికలో మాట మనం చూస్తాము, కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనే. అనేక మాట దెబ్బలు తింటుంది, నేను ఈడబడుతుని, కొట్టబడుతుని, కొడాల చేత కొట్టబడుతుని, అనేక హింసలు పొందినాడు ఆయన, బాధలు పొందినాడు, అవమానం పొంది, నిందలు పొందాడు ఆయన. క్రీస్తు నిమిత్తము మనం ఎప్పుడైనా ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో మనం కలిగి ఉంటున్నాము, పౌలు కలిగి ఉంటున్నాడు. ఎంతమంది ఆయన మీద అసూయ పొందినారు, ద్వేషం పొందిన, ద్వేషాన్ని చూపించారు, తన యూద ఆచారాలు పాటించలేదని, యూద మతాచారాలకు అనుగుణంగా లేడని ఆయన మీద ఎంతో అసూయ చెందినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆయన
ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై అనేక శ్రమలు పొంది మరణ పరలోక రాజ్యంలో ప్రవేశించవలనని అని ఆయన అపొస్తల కార్యములో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన అనేక శ్రమలు పొందాలి కాబట్టి మరణ విషయంలో సమాన అనుభవము ఆల్మోస్ట్ డెత్ అనమాట, మరణించినాడని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. యేసుక్రీస్తు వారు ప్రభువు కూడా మన కోసం ఆయన మరణించాడు. పౌలు మరణించాడని వదిలిపెట్టి వెళ్ళిన సందర్భాలు మనం చూస్తున్నాము. కాబట్టి ఆయనను ఆయన పునరుత్న బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినగుట శ్రమలలో పాలివాడట మనకు సువార్త వెళ్ళినప్పుడు మనకు శ్రమలుంటాయి, హింసలుంటాయి, అవమానములుంటాయి, నిందలుంటాయి. కాబట్టి శ్రమలలో పాలివాడనగుట శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని తనకున్న ప్రాధాన్యతలన్నింటినీ ఆధిక్యతలన్నింటినీ గొప్పతనములన్నింటినీ పెంటతో సమానముగా ఎంచుకుంటుని. చూసారా ప్రియమైన వాళ్ళరా, ఆయన తనకున్నటువంటి సమస్తాన్ని నష్టపరుచుకున్నాడంట, నష్టముగా ఎంచుకున్నాడంట, పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. మనమేం దేనితో సమానంగా ఎంచుకుంటున్నాము? మనకున్న సమస్తాన్ని బంగారంతో సమానంగా ఎంచుకొనిచున్నామా? వెండితో సమానంగా, వజ్రాలతో సమానంగా ఎంచుకొనిచున్నామా? అయితే పౌలు అంటున్నాడు, వాటన్నిటి నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. కాబట్టి ఇదివరకు నేను గెలిచితనేనేను, ఇదివరకు సంపూర్ణ సిద్ధి పొందితనేనేను నేను అనుకున్నట్టు లేదు. నేను గెలిచినాను, సంపూర్ణ సిద్ధి నాకు లభించింది, నేను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదగలిగినాడు, ఎదగలిగినాను నేను. ఆయన 30 సంవత్సరాల విశ్వాస జీవిత యాత్రలో ఆయన ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో అవమానాలు పొందాడు. క్రీస్తు నిమిత్తము 3 సువార్త దండయాత్ర, ప్రపంచ దండయాత్ర, ఆనాటి ప్రపంచంలో అనేక ఖండాల దేశాలు తిరిగి సువార్తను ప్రకటించి ఎంతో బోధలు చేసినటువంటి, పత్రికలు రాసినటువంటి ఆయన ఏమంటున్నాడంటే, నేను సంపూర్ణ సిద్ధి పొందితేనని తలంచుకునటం లేదు, గెలిచినని అనుకోవటం లేదు. ఆనే అట్లా అనుకుంటే మనం ఎంతటి వారం, మనం ఎంతటి వారము. ప్రియమైన వాళ్ళారా, ముందుకెళ్ళినట్టయితే నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత బట్టబడుతున్నాను, దాన్ని పట్టుకున్న మనల్ని పరుగెత్తుచున్నాను. మన అంశము కొద్ది నిమిషాలు పరిగెత్తుచున్నాను అంటున్నాడే. దేని నిమిత్తము, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతును, దానిని పట్టుకునే వలనని అన్నాడు కదా తిమోతి పత్రికలో. నేను నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం అనేటువంటి బహుమానము, గిఫ్ట్కు ప్రైజ్కు తేడా ఉన్నది. గిఫ్ట్ అనేది ఏ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, ఏ గిఫ్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్, అది ఉచితముగా పొందేది అనమాట. అయితే ఈ బహుమానం ప్రైజ్ ఉందే, ఈ బహుమానం ఉందే, కష్టపడాలి. కష్టపడితే వచ్చేది బహుమానం అనమాట. శ్రమ పొందాలి, చెమట చిందించాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, ఈ క్రైస్తవ జీవితాన్ని ఒక పరుగు పందెముతో పోలుస్తూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ కంపేర్డ్ టు ఏ రేస్, ఏ రన్నింగ్ రేస్, ఏ ఫుట్ రేస్. అనేక పరుగు పందెములు, అనేక రకాలైనటువంటి క్రీడలు మనం చూస్తున్నాము, అంశాలు చూస్తున్నాము. 100 మీటర్లని, 500 మీటర్లని, మారథాన్ రేస్ అని, హర్డెల్ రేస్ అని, ఎన్నో పంద్యాలు, పరుగు పందెాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అయితే ఈయనేమంటాడంటే, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా, దాన్ని పట్టుకునేవాలని పరుగెత్తుచున్నాను నేను. అంటే ఇట్ ఇస్ లైక్ రన్నింగ్ రేస్. క్రైస్తవ జీవితం, ఏ క్రిస్టియన్ లైఫ్ ఇది ఏ రన్నింగ్ రేస్ అనమాట. మనం ఎల్లప్పుడూ పరిగెత్తే వరంగా ఉండాలి. దేనికోసము? బహుమానము పొందినట్లుగా దాన్ని పట్టుకోవాలి. ఈ నీతి కిరీటం మన కోరు ఉంచబడి ఉన్నది పరలోకములో అని తిమోతి పత్రికలో తన అంతరంగాన్ని, తన
తన జీవిత యాత్ర ముగింపు దశలో ఆయన నా పరుగు కడముట్టించుతని మనం చెప్పుకోగలమా? నా పరుగు కడముట్టించాను, నా కోసం నీతి కిరీటం ఉంచబడినదని పౌలు లాంటి విశ్వాసాన్ని మనము వ్యక్తం చేయగలమా అని ఇక్కడ అంటున్నాడు. అందుకని ఏమన్నాడంటే తెసలో కొరింత పత్రికలో 9వ అధ్యాయంలో 24వ వచనంలో పందేపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందును. అందరూ పరిగెత్తుతారు కానీ బహుమానం ఎవరికి వస్తుంది? మొదటి ప్రైజు ఒక్కరికే వస్తుంది. అటువలే మీరును బహుమానం పొందినంతగా పరిగెత్తుడి. అంటే ఆ ఒక్కడు ఎంత శ్రమ కోరుస్తాడు, ఎంత త్యాగాలు చేసింటాడు, ఎన్ని శ్రమలు అనుభవించింటాడు, ఎంత మితమైన ఆహారం తీసుకుని ఉంటాడు, ఎంత నిద్రలేమి కోర్చుకుని ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, బహుమానం పొందినంతగా పరిగెత్తుడి అన్నాడు. కాబట్టి మనకు బహుమానం ఉన్నది పరలోకంలో. ఆ బహుమానం పొందడానికి ఈ లోకంలో మనం ఏం చేయాలంట? పరిగెత్తే భారంగా ఉండాలి. అక్షయమైన కిరీటం అన్నాడు. ఇక్కడ చూడండి, మరి పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును. మన మితం ఉండాలి, మన భాష మితముగా ఉండాలి, మన మన ప్రవర్తన, మన మన తిండి, మన ఆహారము, మన నిద్ర సమస్తము మితముగా ఉండాలి మనము. వారైతే మితముగా ఉంటారు. దేనికోసము? క్షయమైన కిరీటం కోసము. ఎంతో శ్రమ కోర్చుతారు వాళ్ళు, తెల్లవారుదారం లేచి పరిగెత్తి వెళుతూ ఉంటారు. ఎన్నో రాత్రులు, ఎన్నో పగళ్ళు, ఎన్నో సంవత్సరాలు. ఒలింపిక్ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. ఆ గేమ్స్ లో పాల్గొనడానికి, సెలెక్ట్ కావడానికి, బహుమానం పొందడానికి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు. ప్రయాస, ప్రయాస, శ్రమ, శ్రమ. కాబట్టి మనము మితముగా ఉండాలి. మనం మన భాష, మన యొక్క తిండి, మన యొక్క సమస్తము మితము, మితము టెంపరేట్ అన్నాడు. వారు ఎందుకు క్షయమైన కిరీటం పొందుటకు ఒలింపిక్స్ గేమ్స్ దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెప్తా అన్నాడు. మనమైతే అక్షయ కిరీటము, మనకేముందంట? నీతి కిరీటము. మితముగా ఉన్నాం మనం కూడా. ఏ క్రౌన్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్సెడ్నెస్ అన్నమాట అది. ఏ క్రౌన్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్సెడ్నెస్ కోసం అక్షయమైన కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాం మనము. మనం మితముగా ఉండాలి మనము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడిని కాను. గురి ఉండాలి, లక్ష్యం ఉండాలి మనకు. ఏమి గురి? పరలోకములో దేవుని ఎదుట మనము పొందబోయేటువంటి ఆ బహుమానం ఉందే నీతి కిరీటం అనే గురి, లక్ష్యము. ఎయిమ్లెస్గా ఉండకూడదు, లక్ష్యము లేకుండా ఉండకూడదు. మన లక్ష్యం ఏంటంట? పరలోకములో దేవుని ఎదుట నీతి కిరీటం పొందాలి. కాబట్టి నేను గురి చూడని వాళ్ళే పరిగెత్తువాడిని కాను. అనేక బంధకాలు ఉంటాయి మనకు, అనేక శ్రమలు ఉంటాయి ఈ లోకంలో మనకు. అన్ని ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, ఎన్నో వికర్షణలు ఉంటాయి. ఎంతోమంది మనల్ని వెనక లాగేవారు ఉంటారు. శోధకుడు ఉన్నాడు మనకు, ఎవరిని మింగుతున్నాదని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు, గర్జించే సింహం వలె. కాబట్టి ప్రేమైన వాళ్ళను, మనము మన గురి ఏంటి అంటే క్రీస్తు ప్రభువు. గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అన్నాడు. అక్కడ నేను గురు చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. కాలుని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టన పోదనేమో, డిస్క్వాలిఫై అయిపోతానేమో. డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది ఇక్కడ. ఒక పరుగు పందెంలో పాల్గొనేవాడు ఆ లైన్ దాటితే ఏమవుతాడు? డిస్క్వాలిఫై అయిపోతాడు. కాబట్టి మనం డిస్క్వాలిఫై అవుతామేమో, జాగ్రత్తగా ఉండాలి మనము. మనము జాగ్రత్తగా ఉండాలి మనము. శోధకుడు ఏ రూపంలో ఎలా వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ప్రేమైన వారు, నేను భ్రష్టు అయిపోదునేమో, నా శరీరమును నేను నలగొట్టుచున్నాను. అంటే తను తాను శిక్షణలో పొందుతున్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, 12వ వచనం 3వ అధ్యాయంలో గమనిస్తే దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టుబడుతుంది, దాన్ని పట్టుకున్నామని పరిగెత్తుచున్నాను నేను. మనం ఎల్లప్పుడూ మనం పరిగెత్తే వరంగా ఉండాలి.
సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకోను, అయితే ఒకటి చేయొచ్చున్నాను, వెనక ఉన్నవి మరచి, వెనక ఉన్నవి మరవాలి మనము, వెనక ఉన్నవి మరచి అన్నాడు. అంటే ఏమన్నాడు కింద, వెనక ఉన్నవి లక్ష్య పెట్టక. ఎన్నో మనకు అపజయాలు ఉండొచ్చు, జయాలు ఉండొచ్చు, ఎన్నో మనం చేసి ఉండొచ్చు లోకంలో, మనం ఏం చేయాలంటే వాటిని వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు. ముందేముంది మనకు? నీతి కిరీటం మన కొరకు దాచబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మన ముందున్నాడు, ప్రలోకములు అనుకు మన కొరకైనా విజ్ఞాపనం చేయుచున్నాడు. ముందున్న వాటి కొరకు వేగిర తాపత్రయం చూడండి, తపన చూడండి, ఆయనలో ఉన్న ఆతృత చూడండి. అలాంటి ఆతృత మనం కలిగి ఉంటున్నామా? అలాంటి తపన మనం కలిగి ఉన్నామా? వెనుక ఉన్నవి మరిచే వారముగా మనం ఉంటున్నామా? లక్ష్య పెట్టని వారముగా ఉండాలి మనం. వెనుక ఉన్న వాటిని వెనుక మనకు ఒక అవమానాలు జరిగి ఉండొచ్చు, నిందలు మన మీద వేసి ఉండొచ్చు, మనకు అపజయాలు ఉండొచ్చు, జయాపజయాలు ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు మనకు. వాటిని ఏం చేయాలంటే మనము వెనక ఉన్నవి మరచాలి, ముందున్న వాటి కొరకే, ముందున్నటువంటి వాడుకో. అందుకని హెబ్రీల్ రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి, హెబ్రీల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మళ్ళీ ఆవరించున్నందున. 11వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎంతో మంది భక్తుల జీవితాలను ఆయన విశదీకరించి చెప్పాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు ఉంటుండగా మనం ఏం చేయాలంట, మనము కూడా వారితో పాటు, మనము కూడా ఎవరితో పాటు, ఆ సాక్ష్య సమూహం ఉన్నది. నోవహు ఉన్నాడు, హనోకు ఉన్నాడు, మోషే ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, ఎంతో మంది ఉన్నారు సాక్ష్య సమూహాలు. మనం కూడా ఏం చేయాలంట, ప్రతి భారమును, ఈ లోకంలో ఎన్నో భారాలు మనం కలిగి ఉంటున్నాం మనము, ప్రతి భారమును సులువుగా చుక్కలు పెట్టి పాపమును విడిచిపెట్టి ఏం చేయాలంట, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచూ. ఎవరి వైపు చూడాలి మనము? యేసు వైపు చూడాలి మనము. మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి, నిందలు అనుభవించినట్టు, అవమానం అనుభవించినటువంటి, దేవుడయ్యుండి దేవుడితో సమానంగా ఉండి విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకొనుక ఆయన తను తాను తగ్గించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం చూడాలి. కాబట్టి యేసు వైపు, ఆయన ఎందుకు, ఆయన మన యొక్క సుప్రీం మోడల్, ఆయన మన యొక్క మాదిరి, ఆయన మన యొక్క మనకు చక్కని ఉదాహరణ ఆయన. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే పేతురు భక్తుడు 2వ అధ్యాయంలో ఏమన్నాడంటే చూడండి, 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల మీద నడుచుకున్నట్లకు మీకు మాదిరి ఉంచిపోయాను. కన్సిడర్ హిమ్, ఆయన తలంచుకొనుడి, ఆయన వైపు చూడుడి, ఆయన ధ్యానించుకొనుడి. ఎందుకు? ఆయన తను అడగజ్జాడలే అని నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినటువంటి యేసు క్రీస్తు ప్రభువుని చూడ్డాం మనము. ఎందుకు? ఆయన ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చూపించాడు ఆయన. క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము, పరిశుద్ధ జీవితము ఎలా జీవించాలని ఆయన మనకు మాదిరిగా చూపించాడు, ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు. ఏమని చూపించాడు ఆయన? పాపము చేయలేదు ఆయన, పాపం లేనివాడు. ఆయన నోటి ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి, న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు మనకు. ఆయనకి ఏం చేశాడంటే ఆయన తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి అందుకనే ఎబ్రీ కందకర్త ఏమన్నాడంటే 12వ అధ్యాయంలో, యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెములో, ఈ పరుగు పందెములో, ఈ విశ్వాస పరుగు పందెములో, ఈ యాత్రలో, ఈ భూలోక యాత్రలో మనం ఏముండాలంట, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. మనకు ఓర్పు ఉండాలి, మనకేం కలిగి ఉండాలి మనము, మన మితముగా ఉండాలి మనము. ఎన్నో త్యాగాలు చేసిన వారు, సుఖాలను మనం త్యాగం చేసిన వారుగా ఉండాలి మనము. కాబట్టి మనలో ఏముండాలి? ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకి అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున
ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? దేవుని కృపార్శ్వమున ఉన్నాడు ఆయన, ఆస్తీనుడై ఉన్నాడు ఆయన. ఆయన వైపు చూడాలి మనము. ఆయన ఏం చేశాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏమిటి తన ఆనందము? మనమందరము కూడా పాపులమైన మనము పరిశుద్ధులమై నీతివంతులమై క్రీస్తు రక్తములకు కడగబడి పరలోక రాజ్యంలో ఉండాలనే ఆయన యొక్క ఆనందము. తన ఆనందం కొరకే తన తన్ని సంతోషపరచాలని ఆయన ఈ లోకంలో అవమానం నిర్లక్ష్య పెట్టాడు. ఆయన సిలువను సహించాడు. ఆయన దేనికోసము? ఒక క్రౌన్ ఉంది, క్రాస్ అండ్ క్రౌన్ అన్నాడు. క్రాస్ అండ్ క్రౌస్ ఉంది, క్రాస్ లేకుండా క్రౌన్ ఉండదు, శ్రమణ లేకుండా సింహాసనం లేదు. కాబట్టి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసురుడై ఉన్నాడు. కాబట్టి మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకయ్యో ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతే ఓర్చుకున ఆయన తలంచుకొని. చూసారా ఆయన ఎంత ఓర్పు కలిగిన వాడు, ఆయనలో ఎంత ఓర్పు ఉన్నది. స్వకీయులే, ఆయన యొక్క స్వకీయులే, తన అన్నదమ్ములే, వాడా వీడా అన్నారు. ఓ మరియమ్మ కుమారుడు కాదా అన్నారు. ఏసే యూదా అని వారి సహోదరుడు కాడా ఇతడు అన్నాడు. నువ్వు సిలువ మీద నువ్వు దేవుని కుమారుడు అయితే తిరిగి దిగిరా అన్నారు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు. ఆయన మన కోసము తిరస్కరించబడ్డాడు. వ్యసనాక్రాంతుడుగా దుఃఖాక్రాంతుడుగా చేయబడ్డాడు ఆయన. ఓర్చుకుని ఆయన తలంచుకుని ఆయన ఓర్చుకున్నాడు. ఆయన ఓర్చుకున్నాడు ఆయన. కాబట్టి మీరు మనం ఏమన్నా ఓపికతో పరిగెత్తాలి. మనం లైన్ క్రాస్ కాకూడదు. అటుపక్క ఇటుపక్క పరుగు పందెంలో క్రీడాకారులకు మధ్యలో ఒక లైన్ ఉంటుంది అన్నమాట. ఈ లైన్ లో ఉన్న వ్యక్తి ఈ లైన్ ఆ లైన్ లోకి దాటగలకూడదు, ఆ వ్యక్తి ఈ లైన్ లోకి దాటి రాకూడదు. అప్పుడు ఏమైపోతాం? మనము డిస్క్వాలిఫై అయిపోతాము. నేను బ్రష్న్ అయిపోతానేమో అని నా శరీరం నలగొడుచున్నాను. కాబట్టి మనము ఆ లైన్ క్రాస్ కాకూడదంటే ఏం చేయాలి? మనకు బహుమానం కనబడుతుండాలి. క్రీస్తు వైపు చూడాలి, యేసు క్రీస్తు వైపు చూడాలి మనము. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనం చదువుకున్న వాక్య భాగానికి మనం వచ్చినట్లయితే ఏమన్నాడంటే 14వ వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని నేను గురియొద్దకే పరిగెత్తుతున్నాను. దేవుని ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, పరలోకము నుండి వచ్చిన పిలుపు, ఆ పిలుపునకు నేను లోబడ నొల్లక అన్నాడు పౌలు. పరలోకము నుండి వచ్చినటువంటి ఆ దర్శనానికి నేను లోబడకుండా ఎలా ఉండగలను? ఆ పిలుపుకు లోబడకుండా ఎలా ఉండగలను? సౌలా సౌలా అన్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుని ఉన్నతమైన దేవుణ్ణి పిలుస్తున్నాడు. ఎక్కడి నుంచి? క్రీస్తునందు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన పిలుపుకు పిలువబడినటువంటి మనము ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? మన జీవితాలు ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. మన జీవితాలు ఎలా ఉండాలి? గురి యుద్ధకు పరిగెత్తే వరంగా ఉండాలి. మనం పరుగు పందెంలో ఉన్నాము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగ బహుమానం పొందవలనని గురి యుద్ధకే పరిగెత్తుతున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో మనకు ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, డిస్ట్రాక్షన్స్, వికర్షణలు ఉంటాయి. పరుగు పందెంలోకి వెళ్ళేటప్పుడు నీళ్ళు బాటిల్ ఇస్తా అంటారు. ఆ బాటిల్ తీసుకొని మనం నిలబడి తాకుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేము మనము. అపవాది కూడా మన ముందర కాలుకు బంధాలు వేస్తాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఒక మాట చదివి ముగిస్తాను చూడండి. కాబట్టి 17వ వచనం నుండి 21వ వచనం కేవలం చదువుతాను. సహోదరులారా, మీరు నన్ను పోలు నడుచుకునండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకునే వారిని గురి పెట్టి చూడుడి. అనేకులు కొంతమంది ఉన్నారు. అనేకులు ఎవరంటే వీరు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాములు చెప్పి ఉన్నప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారు కడిపే వారి దేవుడు. వారికి ఎల్లప్పుడూ వారు కడిపే తిండే. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు.
భూ సంబంధమైన వాటి ఎందే అన్నాడు. చూసారా? అందుకని కొలసి పత్రికలు ఏమన్నాడంటే 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారి పైన ఉన్న వాటినే వెతుకుడి. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మీరు పైనన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకూడదు. ఎందుకు? ఏలయనగా మీరు మృతి పొందితరి. మీరు లోకానికి మరణించినటువంటి వారు. మీరు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి ప్రేమన వల్లరా భూ సంబంధమైన వాటి యందు అంటే రోమా పౌరసత్వం కావచ్చు ఆనాడు, ఈనాడు అనేక బట్టి మనకు ఆకర్షణ కావచ్చు. ఈ భూ సంబంధమైన వాటి ఎందే మీరు మనసును చూచున్నారు. ఎవరు వారు? మన పౌరస్థితి. మన పరిస్థితి ఏంది? మన పరిస్థితి మన పౌరస్థితి పరలోకమందు మన పరవాసలము, పరలోక వాసులము, మన పర సంబంధులము, పరదేశులం మనము, పరలోకానికి చెందినటువంటి వారము, భూలోకములో ఉన్నాము కొద్ది కాలము. కాబట్టి ఆ పరలోకములో ఉన్నటువంటి ఆ రాజ్యాంగం ఉందే, పరలోక రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మనకు వర్తింపజేసుకోవాలి. పరలోక రాజ్యాంగం మనకున్నది. ఎందుకు? అమెరికాలో పోతే అమెరికా పౌరసత్వం ఉంటుంది, ఇండియాలో ఉంటే భారత పౌరసత్వం. ప్రవాస భారతీయులు అంటారు చూడు, అంటే ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటాం కదా మనము. అంటే నాన్ రెసిడెన్స్ మనము. ఇక్కడ రెసిడెన్స్ పరలోక వాసులమే కానీ భూలోకంలో ఉన్నాం మనము. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి ఆయన యొక్క ఆజ్ఞలు మనం చేపట్టాలి. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన విధానాలు, ఆయన మాదిరి మన జీవితంలో మనం కలిగి ఉండాలి. కాబట్టి మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షక నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తమును తనకు లోపరుచుకొని చేయాలని దీన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఈ అల్ప శరీరమును, నలిగిపోయే శరీరము, కొడితే ఇరిగిపోయేటువంటి శరీరము, ఎంతో అల్పమైన ఈ శరీరమును ఆయన ఏం చేశాడంట? తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చబోతున్నాడు ఆయన. ఈ శరీరం ఎలా అవుతుందంట? యేసుక్రీస్తు యొక్క శరీరమునకు సమరూపము గల దానిగా ఆయన మార్చబోతున్నాడు. నేను ముగిస్తున్నాను. కాబట్టి ప్రేమైన వాళ్ళు ఆయన ఎంత ప్రోత్సాహపరుస్తున్నాడు చూడండి, ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడు. కాబట్టి నేను గురి యుద్ధకు పరిగెత్తుతున్నాను. మన శరీరములు క్రీస్తు ప్రభుకు సమరూపమైన దానిగా ఆయన మార్చిపోతున్నాడు. కాబట్టి మన లక్ష్యం ఏమి ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు ఉండాలి. గురి యుద్ధకే పరిగెత్తుతున్నాను, ఓపికతో పరిగెత్తుతున్నాను. కాబట్టి ఆయన మీద ధ్యాస ఉంచండి. యేసు వైపు చూడాలి మనం, బహుమానం వైపు చూడాలి. ఈ లోకములో ఇవన్నిటిని మనం చూడకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి వీటన్నిటినీ మనం తప్పించుకోవాలంటే యేసు వైపు చూడాలి. యేసు యుద్ధకు మనం వెళ్ళాలి. మన కొరకు నీతి కిరీటం పరలోకములో దాచబడి ఉన్నది. ఆ దాచబడినటువంటి నీతి కిరీటం పొందాలంటే ఈ లోకములో మనము ఈ పరుగు పందెంలో ఎంతో జాగ్రత్తగా వెనక ఉన్నవి మరచి వెంటతో సమానముగా ఎంచుకొని నష్టముగా ఎంచుకొని ముందున్న యేసుక్రీస్తు వైపు మనము పరిగెత్తాలని పౌలు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని కుడిపార్శ్వమున ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా పరిగెత్తుటకు మనకు సహాయం చేయనుగాక. ఈ ఆదివారం రోజున నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి పెద్దలు ప్రభుదాస్ అన్నకు, బర్నబాస్ గారికి మంచిది చక్కటి వాక్య పరిచయం జరిగించిన మన పెద్దల ప్రియులు రుబేన్ అన్నకు ప్రేమ వందనాలు. సమయం కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా మాదిరికరమైన జీవితం, సౌలు ఎలా జీవించాడో, కడ వరకు తన పరుగు ముట్టించాడు అనేది, ప్రభువుని క్రీస్తును పోలి నడుచుకుంటూ క్రీస్తును ముందుకుని ఎలా పరిగెత్తాడనే విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. మనం కూడా అలాగూ భూలోకములో ఉండగా అనేక శ్రమలను ఎదుర్కొంటూ మరి పరిగెత్తే విషయంలో ప్రభువును ముందు పెట్టుకుని మరి చివరి వరకు మన సాక్షా జీవితంలో ఎలా పరిగెత్తాలనే విషయంలో జ్ఞాపం చేసినందుకు ప్రియులు రూబెన్ అన్నకు ప్రేమ వందనాలు. మన మధ్యగా మరి పెద్దలు నాతనాలను ఉన్నారు, నాతనాన్న గారు ప్రార్థించాలని కూర్చున్నాము. నాతనాన్న ఉన్నారన్నా? కృపా కనికరము గల తండ్రి, వందనాలు, స్తుతి, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఈ కాన్ఫరెన్స్ ద్వారా నా తండ్రి
ఆదివారం నా తండ్రి ఆరాధన తలంపుల్లో అననే వాక్య నడిపింపులో దైవదాసుల్ని మీరు నిలబెట్టి శ్రేష్టమైనటువంటి మాటలు మీరు మాకు అందించారు. మిమ్మల్ని బట్టి నేను స్తుతిస్తున్నా తండ్రి దేవానాయన ప్రభు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించారు. అవును తండ్రి, కోటాను కోట్ల దేవదూతల చేత స్తుతించబడుతూ నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతించబడుతూ ఆరాధించబడుతూ మహింపరచబడుతున్నటువంటి పట్టణము విడిచిపెట్టని కోడని భాగ్యమని ఎంచుకొనక మిమ్మల్ని మీరు తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఆకారం మందు మనుషుడుగా కనపడి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన ప్రభు, నీ కొందనాలు స్తోత్రాలు. ఆయన ఆదిలోనే ఉన్నవాడు, ఉన్నవాడవు అనువాడవు, సమస్తమును నీ మూలంగా కలిగి ఉన్నది, కలిగి ఉన్నది ఏది మీ లేకుండా కలుగలేదని మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఆయన పౌలు జీవితాన్ని గురించి మాకు తెలియజేశారు. నాయన నీకు స్తోత్రాలు. ఏవేవి మాకు లాభకరములుగా ఉన్నావో క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నానన్న, సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నానన్న, నలగొట్టుకున్నానన్నా దేవానాయన నీకు స్తోత్రాలు. మేము నిన్ను సంపాదించుకుని వారంగా మేము ఉండటానికి మీరు మమ్మల్ని కృపతో నడిపించారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ఈ దినం నా తండ్రి, మీరు నా తండ్రి ఈ యొక్క కాన్ఫరెన్స్లో అధ్యక్షుల వారిని నా నాయన ఇట్టి జ్ఞానం, ఇట్టి జ్ఞానంతో నా నాయన కాన్ఫరెన్స్ నడిపించు వారిని బర్నబాసు గారికి మంచి మనస్సు ఇచ్చి ఇలాగ నా తండ్రి అనేక మంది సేవకులతో ఒకరినొకరు బలపరుచుకోవటానికి ఇంకా నా తండ్రి విశ్వాస జీవితంలో ముందుకు నడవటానికి నీ కృపా సహాయం మా మీద ఉంచారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ఈ ఉదయకాలం నా తండ్రి మేమందరము ఈ దినం నా తండ్రి స్తుతి ఆరాధన కోడికల్లో అందరినీ నా తండ్రి అన్ని సంఘాలలో బలపరచండి, నడిపించండి, మీకు మహిమ తెచ్చుకోండి. ఈ విధంగా నా తండ్రి నాయన నీ చిత్తమైతే నీ రాక ఆలస్యమైతే మరొక ఉదయకాలం కాన్ఫరెన్స్లో మేమందరం కూడుకొని నీ నామాన్ని హెచ్చించున్నట్లు నేను స్తుతించి ఘనపరిచి మహిమపరచున్నట్లు నీ కృపా సహాయం మా మీద ఉంచుదురుగాకని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమునే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.